అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గలగలా గాయత్రి. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక వ్లాగ్తో వచ్చేసాను. మేము ఒక మంచి ప్లేస్ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో ఈ బ్లూ స్కై అంతా చూస్తున్నారు కదా. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ వెదర్ అలా ఉన్నింది. ఆ వెదర్ని కూడా నేను ఒక ఫోటో తీశాను. చాలా బాగుంది కదా. ఇక్కడ అమెరికాలో కొన్ని ప్లేస్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఇన్వర్నెస్ అని మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు ప్రీస్ట్, అక్కడ టెంపుల్ అంతా ఉంటుంది. తర్వాత ప్లేస్ చాలా బాగుంటుంది. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఎప్పుడన్నా చేస్తాను, లేదంటే మన రొటీన్ మామూలు ఉన్నాయి కదా అవన్నీ చేస్తాను. అంటే అన్నీ మేము ఎంజాయ్ చేసే వాటిని మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ట్రై చేస్తున్నాను. తర్వాత అంత వీడియో అంతా చూసేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది దేవస్థానము, మెయిన్ సాయిబాబా దేవస్థానము. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి, అక్కడ పిల్లలకి ఆడుకునే ప్లేస్ అంతా. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మీకు అమెరికాలో ఎలా ఉంటుంది ఒకసారి చూపిద్దాము, టెంపుల్స్ అంతా ఎలా ఉంటాయి అని చెప్పి నేను చిన్న ప్రయత్నం. లైట్గా వర్షం పడుతోంది. అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు, అది మేము వాళ్ళ ఇంటికి వచ్చాము మీకోసం. అలాగే నేను అంతా చూపిస్తామనేసి ఇది డైనింగ్ హాల్ లాగా వచ్చిన భక్తులకి. ఇక్కడ చూడండి దత్తాత్రేయ స్వామి చాలా బాగున్నాడు. నిజంగా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ సాయిబాబా చాలా ఫేమస్, ఈయన చాలా మహిమ కలిగిన సాయిబాబా. ఇక్కడ ఒక ఇది కట్టించిన వాళ్ళకి కళలో వచ్చారంట ఈ సాయిబాబా ఇదే రూపంలో, అందుకోసం వాళ్ళు ఇట్లా ఇదే రూపాన్ని వాళ్ళు తీశారన్నమాట. ఇదే రూపంనే ప్రతిష్ట చేయమని సాయిబాబా అడిగారు. నాగసాయి అని ప్రసిద్ధి. చాలా బాగుంటుంది ఇక్కడ. అది చీకటి అయిపోయింది ఫుల్లు, అందుకోసం నేను అన్ని లైట్స్ ఒకసారి ఆఫ్ చేస్తే మళ్ళీ వేయకూడదంట. నేను కొంచెం లేట్గా వచ్చేసాను లోపలికి, అందుకే అట్లీస్ట్ బాబా దర్శనం చేయించాను. చాలా సంతోషం. బయట అంతా చాలా బాగుంటుంది, అది ఇంకోసారి చూద్దాం. చూడండి సాయిబాబాని పడుకోబెట్టేశారు, అందుకోసం లైట్లు అన్నీ ఆఫ్ చేసేసారు. కొంచెం లేట్ అయింది రావడం. ఇక్కడంతా దత్తాత్రేయుడు, గౌరీదేవి, కృష్ణుడు అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ వినాయకుడు, సాయిబాబా, ఈశ్వరుడు, అక్కడ రామ, సీత అంతా. బయట మాత్రం చాలా ఎక్సలెంట్ ప్లేస్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మాకు దగ్గర దగ్గర 8 అవుతోంది, నైట్ 8కి ఎలా ఉంటుందో చూడండి. మాకు ఇంకా వర్షం వచ్చేలాగుంది కాబట్టి ఇంకా ఇదైంది, లేకపోతే ఇంకా వెళ్తూ ఉంటుంది. చాలా బ్రైట్గా అంతా ఉంటుంది. ఓం నమశ్రీ సాయినాథాయ మోహతంద్ర వినాశినే గురవే బుద్ధి బోధాయ బోధమాత్ర స్వరూపిణే. నమస్కారం. దిస్ ఈజ్ షిరిడి సాయిబాబా టెంపుల్ ఇన్ ఇన్వర్నెస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ సాయిబాబా టెంపుల్ ఇన్ అమెరికా. So you can see all the Baba's temple and like Shirdi, exactly like Shirdi, Navagraha temple and Dattatreya temple and Panchamukhi Hanuman, Dwarka Mai. Here the special thing is Shirdi Sai Baba with Atmalinga and Nagasai. You cannot possible to see anywhere in the world. This is the beautiful temple. Everybody take Baba's blessing. Sai Ram. Namaskaram.
अहम वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचामन्नं चतुर्विधं नम्म मित्ररद श्रीमती गायत्री अवरु प्रारंभ माडिरुव ई YouTube नल्लि हेळिकोडुव ओंदु पाकद ओंदु विधान एल्लरिगू कूड अति सुलभद रीतियल्लि मत्तु बेरे राज्यदवरिगू कूड मत्तोंदु राज्यवन्न राज्यद अडुगेयन्नु सुलभ रीति हेळिकोडुव ओंदु विधान बहळ चेन्नागिद्दु एल्लरिगू ಇಷ್ಟವಾಗುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ನಾನು ನಂಬಿದ್ದು ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥನ ದಯೆಯಿಂದ ಮತ್ತು ಇತೋಪ್ಯಧಿಕವಾಗಿ ಅವರಿಗೆ ಅತಿಶಯೋಕ್ತಿಯಾಗಿ ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಎಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಮತ್ತು ಹೆಚ್ಚೆಚ್ಚಾಗಿ ಜನರು ಈ YouTube ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಂಡು ಅವರಿಗೆ ಪೂರಕವಾಗಿ ಉತ್ತೇಜಕರಾಗಿ ವರ್ತಿಸಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ ಇದು ಚೂಡಣ್ಣಿ ಮಾ ಫ್ರೆಂಡ್ ಎಂತ ಬಾಗ ಮಲ್ಲೆ ಚೆಟ್ಲು ಅನ್ನಿ ವೇಸಿಂದಿ ಚಾಲಾ ಬಾಗ ವೇಸ್ಕುನ್ನಾರು ವಿಲ್ಲನ್ನಿ ಚೆಟ್ಲನ್ನಿ మీకు ఇదంతా కూడా ఒక రౌండ్ చూపించేస్తాను ఇక్కడ ఇది ఏసీది మోటార్ ద సౌండ్ ఇది చూడండి కన్నడలో దొడ్డపత్రి అంటారు తెలుగులో కప్పరిల్లాక అంటారు వామాక్ కూడా అంటారు కదా ఈ కరివేపాకు చెట్టు అయితే సూపర్ ఉంటుంది చూడండి ఎంత పెద్దగా పెయిందో కరివేపాకు ఫుల్ మల్లెపూలు బాగా వస్తాయి సీజన్ కదా ఇప్పుడు కొంచెం అన్నీ వస్తున్నాయి కూడా ఇది మందారము ఇది కృష్ణ తులసి చూడండి కృష్ణ తులసి పుదీనా ఇంకా వస్తా ఉంది చిన్నగా బాగా వస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఇది తను నా ఫ్రెండ్ శ్వేత మేము వాళ్ళ ఇంటికి వచ్చాము అలాగే ఇక్కడ టెంపుల్ అంతా చూపిద్దాం అనేసి మీకు చూపిస్తున్నాను హాయ్ వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ శ్వేత సురేఖ మేము వీళ్ళ ఇంటికి ఇక్కడ వస్తూ ఉంటాము తర్వాత వీళ్ళు బాగా వస్తుంటారు మాకు ఫుల్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరము కూడా బాగా కలుస్తూ ఉంటాము చూడండి ఇది ట్రైల్ హోమ్స్ అంటారు మేము ఉండేది కూడా ఇలాంటి ఇల్లే ఇది ఫుల్ వుడ్ హౌస్ అన్నమాట వుడ్తోనే మొత్తం అంతా వుడ్తోనే కట్టింటారు చాలా బాగుంటాయి ఈ ఇండ్లు ఇవి మనకి ఎక్కడ కావాలో అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టచ్చు అన్నమాట అట్లాంటి ట్రైల్ హోమ్స్ అంటారు చూడండి ఎలా ఉంది మా ప్లేస్ అంతా ఎలా ఉంది అమెరికాలో ఎలా ఉంటుంది టెంపుల్స్ ఈ వాతావరణం అంతా ఎలా ఉందో మీరు చూడండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ